నార్సింగి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలతో కేసీఆర్ పేదల పక్షాన నిలిచారని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు. బీజేపీ వారు మాటలే కాని చేతులు లేని పార్టీ అని, కేంద్రం ఇచ్చేది ఏమీ లేదని, బియ్యం కరెంటు విషయంలోనూ అంతే అని, బీజేపీ నాయకులు ఎన్నికలప్పుడే వస్తారని, ఇప్పుడు రామలింగారెడ్డి చనిపోగానే ఎన్నికలు వచ్చాయని గద్దల్లా వాలుతున్నారన్నారు. వారి పార్టీ నుంచి ఫండ్ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారని, బీజేపీ వారు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని, లేనిది సృష్టించవద్దని, ఆకాశం మీద బొమ్మ వేస్తే నీ మీదనే పడుతుందని భూపాల్ రెడ్డి బీజేపీకి హెచ్చరించారు. అనంతరం నర్సంపల్లి పెద్దతాండ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీకి చెందిన భాషా గణేష్ లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్, జడ్పీటీసీ కిష్టారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అశోక్ గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తౌరియా నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ లింగం రెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, రాజశేఖర్, భూపతి రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ ఎలక్షన్ 2018 ఎలక్షన్ ప్రచారానికి వచ్చిండు, మళ్ళీ ఇక్కడ రామలింగం కనుకోగానే మరలా మన గద్దలు వాళ్తే గద్దలు వాళ్ళినట్టు మరల వచ్చి గద్దలాగా వాడి ఏమైనా పార్టీ నుంచి ఫండ్స్ తెచ్చుకుందామని వాక్చాతీయంతో మరి ఇక్కడ ప్రజలను కూడా మభ్య పెడదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ప్రజలు బాగా తెలివిగలు ఉన్నారు, ఇక్కడ ఎవ్వరు కూడా మోసపోయే పరిస్థితులు లేరు, బాగా చైతన్యవంతులు ఉన్నారు. మా నారాయణపేట నుంచి వచ్చిన నాయకులు కూడా ఇక్కడ లోకల్ నాయకత్వం కలిసి ప్రచారం చేస్తే ఇక్కడ ఏదైతే అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో లీడ్ ఇచ్చిన 2018 అంతకంటే ఎక్కువ మంచిగా స్పందన ఉందని చెప్పేసి, మా నారాయణపేట కంటే మంచిగా స్పందన ఉందని చెప్పేసి మా నాయకులు కూడా చెప్పడం జరిగింది.